హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్. ఈరోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన ఒక అంశాన్ని గురించి మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను. అది హ్యాండ్ వాషింగ్, చేతులు కడుక్కోవడం. ఇది మా అందరికి తెలుసు కదా సార్, అంటే తెలిసి ఉండొచ్చు, అందరికి తెలుసు, ప్రతి ఒక్కరు చేస్తున్న పనులు. కానీ దీన్ని ఒక భిన్నంగా విభిన్న రీతిలో అసలు ఎలా చేయాలో, దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దీనికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది, ఏ విధంగా చేయాలనే అంశాన్ని అనేక మందికి తెలియజేయాలనుకుంటున్నాను. అసలు ఎందుకు చేతులు కడుక్కోవని అన్నందున, అందరికి తెలుసు వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఇవన్నీ కడుపులో లేదా ఆహారంలో కలిసిపోవడం ద్వారా రకరకాల శారీరక డయేరియా కావచ్చు, శారీరక సమస్యలు, డయేరియా కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏర్పడుతుంటాయి. వీలైనంత వరకు చేతుల్ని శుభ్రంగా కడుక్కొని తినడం ద్వారా, అదేవిధంగా టాయిలెట్కి పోయి నీట్గా కడుక్కోవడం ద్వారా మ్యాక్సిమం దాదాపు 50% శారీరక రోగాలను మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఇది గాంధీజీ గారు మనకి ఎప్పుడో తెలియజేశారు, బేసిక్ ఎడ్యుకేషన్ విధానంలో కానీ, అదేవిధంగా దాన్ని అనుసరించి ఈరోజు మోదీ గారు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ పేరుతో చేతులు కడుక్కోవడం, అసలు దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలా అనేది ఒక సైకాలజిస్ట్గా మీ అందరికీ నేర్పిస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఈ విషయాలు అందరికీ తెలుసు, అయినా కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీన్ని కంపల్సరీగా ఫాలో అవడం ద్వారా మరింతగా హెల్తీగా, హైజీనిక్గా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, పేరెంట్స్కి అందరికి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ పెట్టండి. ఈ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ విధంగా మనం హ్యాండ్ వాష్ చేయాలా, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు తెలియజేస్తాను. ఆ విధంగా తెలియజేస్తున్నప్పుడు మీరు కొంత గమనిస్తూ ముందుకెళ్ళడానికి ప్లాన్ చేయండి. చూడండి, ఇక్కడ గమనించినప్పుడు మొదటిగా మనం వాటర్ని తీసుకొని ఇలా ఫస్ట్ చేతితో నీట్గా చేసి, తర్వాత సోప్ తీసుకొని ఎలా అంటే అలా చేయడం కాదు, కానీ ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ అప్రోచ్లో రెండు చేతులను ఈ విధంగా బాగా రఫ్ చేయాలా. ఇది ఫస్ట్ స్టేజ్, ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో రఫ్ చేయడం జరగాల. కంపల్సరీగా ఇలా చేయడం ద్వారా కంప్లీట్గా అరచేతిలో ఉన్న ఈ వైరస్, బ్యాక్టీరియా చావడం జరుగుతుంది. రెండవది వచ్చరికి ఈ ఫింగర్స్ వచ్చింది, ఎలా చేయాలో ఈ ఫింగర్స్లో ఫింగర్స్ని ఇలా చేయాలి. మూడవది వచ్చరికి మనం చేయాల్సిన చూడండి, వీటిని ఇలా చేయాల్సి ఉంటుంది. నాలుగోది వచ్చరికి ఈ ఎడ్జస్ని ఇలా చేయాలా. ఐదోది వచ్చరికి ఈ ఎడ్జస్ని, ఈ ఫింగర్ ఎడ్జస్ని ఈ విధంగా చేయాలా. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, రౌండ్గా ఇలా చేయాలా, ఇలా రఫ్ చేయాలా, తర్వాత దీంతో ఇలా రఫ్ చేయాలా. రఫ్ చేసిన తర్వాత అవసరమైతే ఈ భాగం కూడా ఇలా చేసుకోవాలి, ఇలా ఈ భాగం కూడా ఇలా చేసుకోవాలి. అప్పుడు కంప్లీట్గా హ్యాండ్స్ పూర్తిగా వాష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇది చేతులు కడుక్కునే విధానం. తర్వాత వాటర్ తీసుకుని క్లియర్గా మనం కడుక్కున్నప్పుడు ఎంతో హైజీనిక్గా, హెల్తీగా, చక్కగా మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని టాయిలెట్ క్లీనింగ్లో కూడా పేరెంట్స్ కంపల్సరీ నేర్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా హ్యాండ్ వాష్లో కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇది టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా టచ్ చేయాలంటే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని క్లోజ్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్తో క్లోజ్ చేయడం చేయాలి. తర్వాత టవల్ తీసుకొని నీట్గా మెయింటైన్ చేయాలి. ఈ విధంగా నీట్గా చేతులు కడుక్కున్న తర్వాత మంచి టవల్తో, డ్రై టవల్తో మనం నీట్గా తుడవలసి ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం చేసే పని, టాయిలెట్కి పోయడం కావచ్చు, లేదా ఆటలాడడం కావచ్చు, లేదా బయట నుంచి వస్తున్నప్పుడు కావచ్చు, లేదా స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు, లేదా లంచ్కి చేసేటప్పుడు ఇటువంటి హ్యాండ్ని నీట్గా చేయాలి. ఇదే ఈ హ్యాండ్స్ వాష్ ఎక్కువసార్లు అనుకోండి, కారణం లేకుండా లేదా అసలు రీజన్ లేకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా తుడుస్తూ కడుగుతూ ఉంటుంది. అది ఓసీడి, మానసిక జబ్బనే విషయం మర్చిపోవద్దు. ఆ విధంగా ఉన్నా కూడా ట్రీట్మెంట్స్ తీసుకోండి, సైకాలజిస్ట్ సపోర్ట్ తీసుకోండి. ఇలా మీరు కంపల్సరీగా డ్రై దాంతో ఈ విధంగా నీట్గా చేసిన తర్వాత హెల్తీగా, హైజీనిక్గా ఉంటారు. అందుకని దయచేసి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి మీరు షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. అదేవిధంగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్గా ఇటువంటి అనేక సొసైటీకి కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, యూస్ఫుల్ ఐటమ్స్ కావచ్చు, మైండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇటువంటి అన్ని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్.